పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలతో సూటిగా మాట్లాడడానికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి జ్ఞానముతో వివేకముతో మీ బిడ్డల హృదయాలు నింపండి ఎంతో గొప్ప స్థితిని మా అందరికీ ప్రసాదించారు తండ్రి దాన్ని గ్రహించి అర్థం చేసుకుని తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని సంపూర్తి చేసుకోవడానికి జ్ఞానము వివేకము అందరి హృదయాల్లో అనుగ్రహించమని ప్రభా మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలరా భూమి తిరుగుతోంది ఈ సంగతి మనందరికీ తెలుసు ఒకప్పుడు మన చిన్నతనంలో సైన్స్ సరిగా అభివృద్ధి చెందని దినాల్లో భూమి బల్లపరుపుగా ఉంది అంటే ఇదిగో స్టేజ్ మాదిరిగా ఉంది అనేవారు బల్లపరుపుగా ఉంది అది అక్కడ కథలతో అలాగే ఉంటుంది అనుకునేవారు కానీ తర్వాత హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత సైన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత భూమి బల్లపరుపుగా లేదని భూమి గోళాకారంలో ఉందని గోళాకారంగా ఉన్నటువంటి ఆ భూమి తిరుగుతోందని అది భ్రమణ పరిభ్రమణాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈరోజు ఈ సత్యం శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందాక అంటే సైన్స్ అభివృద్ధి చెందాక కనుక్కుంటే దైవగ్రంథం ఎప్పుడో చెప్పింది సూర్యుడు కదులుతున్నాడని చంద్రుడు కదులుతున్నాడని నక్షత్రాలు కదులుతున్నాయని భూమి కదులుతుందని విశ్వమంతా తిరుగుతోందని ఇదంతా భ్రమణ పరిభ్రమణాలలో ఉంది అన్న వాస్తవాన్ని ఎప్పుడో దైవగ్రంథం తెలియజేసింది అలా తిరుగుతున్న ఈ భూమి ఎందుకు తిరుగుతోంది అన్న ప్రశ్న మనకు వస్తే అసలు ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని ఘనత బైబిల్కి ఉంది ఎందుకంత ఘనతుంది అంటే బైబిల్కి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే సృష్టిని గూర్చి స్టార్ట్ చేశాడు దేవుడు మీరు ఎప్పుడైనా ఆది ఓపెన్ చేయగానే ఏం కనబడదు మనకి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను మనం ఇలా ఓపెన్ చేయగానే బుక్ ఇలా ఓపెన్ చేయగానే మనకు కనబడేది ఏంటంటే సృష్టి కార్యక్రమాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సృష్టిని ఎలా చేశాడు ఏ విధంగా చేశాడు భూమిని ఏ విధంగా చేశాడు నక్షత్రాలు ఏ విధంగా చేశాడు ఆకాశాన్ని ఏ విధంగా చేశాడు సముద్రాలు ఏ విధంగా చేశాడు ఆకాశ వైశాల్యాన్ని శూన్యాన్ని వెలుగును చీకటిని ఎలా వేరుపరిచాడు ఈ ఆరు దినాల్లో పక్షులు పశువులు జంతువులు ప్రాకు పురుగులు జలచరములు ఇత్యాది సమస్త జీవరాశుల్ని ఆయన ఏ విధంగా నిర్మాణం చేశాడో ఇవన్నీ కూడా క్లియర్గా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటాయి మనం ఓపెన్ చేయగానే మనకు కనబడతాయి అయితే అక్కడ ఒక విషయాన్ని దేవుడు పొందుపరిచాడు మీరు గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే అసలు భూమి ఎందుకు తిరుగుతోంది అంటే కాలం రావాలి భ్రమణ పరిభ్రమణాల వల్ల కలిగేది ఏంటి అంటే కాలము కాలము అనేది జనరేట్ అవటానికి కాలము అనేది ఉత్పత్తి అవటానికి ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలలో భ్రమణ పరిభ్రమణాలు కలుగుతున్నాయి ఉదాహరణకి మీ అందరి దగ్గర గడియారం ఉందా వాచెస్ ఉన్నాయి ఎంతమంది దగ్గర ఉన్నాయి వాచెస్ చేయి చూపించండి నాకు చేతికి వాచ్ కట్టుకున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి ఎవరికి వాచెస్ లేవా ఏంది ఇక్కడ ఎలాగో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మనకు వాచ్లు ఉంది ఉందంటున్నారా సరే మన చేతికి వాచ్ ఉంది కదా వాచ్లో చూడండి ముళ్ళు సెకండ్ల ముళ్ళు నిత్యం తిరుగుతూ ఉంటుంది తిరుగుతుందా గడియారం ఉందా ఎక్కడైనా మన చర్చిలో ఉంటుందేమో గడియారం ఇక్కడ లేదు చర్చిలో ఉంటుంది గడియారం ఈ గడియారంలో నిత్యం ముళ్ళు ఏమవుతూ ఉంటుంది చెప్పండి ఏమవుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు తిరుగుతూ ఉండాలా ఎప్పుడైనా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చా చెప్పండి రెస్ట్ తీసుకోవచ్చా నో రెస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది నిత్యం ఏమవ్వాలి తిరగాలి మనం తిరిగి 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 కాళ్ళు ఆగుతున్నాయి అంటాం కాళ్ళు నొప్పి పడుతున్నాయి అంటాం తిరిగి 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 అలిసిపోతాం అలసిపోయి ఏం చేస్తాం కాసేపు కూర్చుందాం అనుకుంటాం లేకపోతే కాసేపు పడుకుంటాం రెస్ట్ తీసుకుంటాం ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నాం అంటే తిరుగుతున్నాం తిరిగి తిరిగి అలిసిపోతున్నాం అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాం కానీ మీరు గమనించరు లేదో భూమి సృష్టింపబడిన నాట నుండి నేటి వరకు అలా తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భ్రమణ పరిభ్రమణాలు అంటారు వీటిని తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం ఒక రోజైతే ఒక రాత్రి ఒక పగలైతే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తం మీద ఒక సంవత్సరం అర్థమవుతుందా భూమి తన చుట్టూ తాను ఇలా తిరగటానికి పట్టే కాలం ఒకరోజు దాదాపు ఇరవై నాలుగు గంటలు సుమారుగా అది ఒక డేగా మనం కొలుచుకుంటున్నాం రాత్రి పగలు కలిపితే అదే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి కాలం మూడు వందల అరవై ఐదు దినాలు ఇది ఎప్పుడు కంటిన్యూగా ఆగకుండా తిరుగుతోంది 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 కాబట్టే కాలం అనేది జనరేట్ అవుతోంది కాలం అనేది ఉత్పత్తి అవుతుంది తిరగడాన్ని బట్టి ఏమొస్తుంది కాలం తిరుగుడాన్ని బట్టి కాలం తిరగడాన్ని బట్టి కాలం కాలానికి కొలత గడియారలో ముళ్ళు తిరుగుతూ ఉంది తిరుగుతుంది తిరుగుతూ ఉంది అంటే ఏమొస్తుంది కాలం వస్తుంది కాలాన్ని మనం ఏమైనా రేటు పెట్టు కొనాలా అంటే చెప్పండి చెప్పండి రేటు పెట్టు కొనాలా ఫ్రీ ఈ భూమి మీద అన్నీ కొనవండి సూర్యరశ్మి ఎండ కొంటామా ఫ్రీ వెన్నెల ఫ్రీ వర్షం ఫ్రీ మంచు ఫ్రీ కదా అలాగే కాలం కూడా దేవుడు మనకు ఎలా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చాడు మీకు ఒక విషయం గమనించండి ఫ్రీగా వచ్చిన వాటి విలువ తెలియదండి చాలామందికి కొనుక్కుంటే విలువ తెలుస్తుంది ఫ్రీగా వస్తే విలువ తెలీదు ఫ్రీ కదండి అంటారు డబ్బులు ఇచ్చుకుని ఫోన్ మాట్లాడుకోవాలనుకోండి నిమిషం నిమిషం లెక్కేసుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి పెట్టేస్తాం ఎందుకు డబ్బులు అయిపోతున్నాయి కాబట్టి అదే ఫ్రీ అనుకోండి ఇదివరకు ఆ దుబాయ్లో కువైట్లో విదేశాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి హడలెత్తిపోయేవారు ఎందుకంటే వాళ్ళు అక్కడ సంపాదించేది రూపాయి అయితే ఫోన్లకి అయిపోయేది అర్థ రూపాయి అందుకని భయపడిపోయి ఎక్కువసేపు మాట్లాడొద్దని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరం బాగున్నాం అక్క నాన్న చెల్లి తమ్ముడు అనే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఆ సరే ఉంటానైతే జాగ్రత్త అంతే ఈ నిమిషం లోపు కట్ చేసేస్తే డబ్బులు కలిసి వస్తాయి మరలా ఒక్క సెకండ్ దాటినా కూడా అనవసరంగా ఎక్కువ డబ్బులు అయిపోతాయని భయపడిపోయారు మరి ఇప్పుడు వాట్సాప్లో వీడియో కాలింగ్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కోయడం చూపిస్తున్నారు అక్కడ ఉన్నోళ్ళకి బట్టలు బట్టలుతడం చూపిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి పెంట్ ఎత్తడం కూడా చూపిస్తున్నారు అక్కడ ఉన్న మొన్న మొన్న ఎవరో ఆవిడ పిల్లాడికి స్నానం చేయించడం కూడా భర్తకు చూపిస్తుంది దుబాయ్లో ఉన్నోడికి చూసావా నేను ఎలా తోముతున్నాను పిల్లాడికి అని సో అంత ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది కాబట్టి డబ్బులు ఖర్చు అవట్లా డబ్బులు ఖర్చు అవ్వట్లేదు కాబట్టి ఏం తెలియట్లా విలువ తెలియదండి ఫ్రీగా వచ్చేదేని విలువ మనకి పెద్దగా పట్టించుకోండి ఫ్రీ అనేసరికి చులకన అంతే కదా ఫ్రీ అనేసరికి ఎలా ఉంటుంది చులకన ఉచితంగా భోజనం పెట్టామనుకోండి ఎంతైనా పడేస్తాం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అంటే పడేయటానికి మనసు ఒప్పదు అంతే కదా ఉచితంగా భోజనం అనేసరికి విసిరి పడేయండి పడేయండి అవసరం లేదు ఇది పెద్ద విషయం అంటారు అదే డబ్బులతో కొనుక్కున్నాం అనేసరికి మాత్రం కొంచెం ఏదో తెలియని ఒక జాగ్రత్త వస్తుంది అంతే మరి డబ్బుతో కొనుక్కున్న దానికి మనం విలువనిస్తున్నాం ఉచితంగా వచ్చేదాని విలువ మనకు తెలియకుండా పోతుంది అందుకే ఈరోజు కాలం విలువ చాలా మందికి తెలియలేదు అందుకే ఒక పదం విన్నా విన్నారో వినలేదో మీరు ఒక పదం టైం పాస్ అట ఏంటట టైం పాస్ టైం పాస్ అంటే ఏంటి అసలు దాని అర్థం ఏంటని అడుగుతున్నాను టైం పాస్ అంటే అర్థం ఏంటి ముఖ్యంగా యువతి యువకులు చెప్పాలి టైంపాస్ అంటే అర్థం ఏంటి మీ జీవితంలో ఎప్పుడైనా పదం విన్నారా లేదా ఎంతమంది విన్నారు ఎంతమంది విన్నారు చాలామంది విన్నారు ఎప్పుడైనా పదం వాడారా లేదా తమ్ముళ్ళు వాడారా ఎంతమంది వాడారు చాలామంది వాడారు ఇందుకు ఏంది టైంపాస్ అంటే టైం పాస్ అంటే ఏంటి చెప్పండి టైంని ఏదో విధంగా తోసేయటం అనమాట టైం మాకు ఈ టైం ఇప్పుడు ఏమైపోవాలి అర్జెంటుగా పాస్ అయిపోవాలి ఈ టైం వెళ్ళిపోవాలి ఈ టైం ఏమైపోవాలి వెళ్ళిపోవాలి ఈ సమయం ఏమైపోవాలి గడిచిపోవాలి గడిచిపోవడం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం టైం పాస్ అంటే మీకు మాట చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు తోసేసినా తోసేయకపోయినా ఆ టైం అలా పాస్ అయిపోద్ది నువ్వు బలవంతంగా నెట్టక నెట్టడానికి అది ఆగిపోయిన కారు ఎద్దుల బండి కాదు నువ్వు దాన్ని బలవంతంగా తొయ్యాల్సిన అవసరం లేదు అది ఎలాగూ వెళ్ళిపోద్ది నువ్వు తోసినా తొయ్యకపోయినా గడియారంలో ముళ్ళు ఏమవుతుంది తిరుగుతుంది నేను పుట్టినప్పటి నుంచి గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంది నువ్వు పుట్టినప్పటి నుంచి గడియారంలో ముళ్ళు తిరుగుతానే ఉంది అంటే దాని అర్థం నీ భూమి తిరుగుతోంది నువ్వు టైం నేను నువ్వు పాస్ చేయక్కర్లా టైం నువ్వు పాస్ చేయక్కర్లా ఆటోమేటిక్గా టైం ఏమైపోద్ది ముందుకి కదిలిపోతే కదిలిపోతే కదిలిపోద్ది అందుకే టైంని చాలామంది మంచి నెలలా వాడేస్తుంటారు విలువ తెలియదు మనకి మనకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి ఎన్ని ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు గంటలు అమ్మో అయిపోతుంది అమ్మో అయిపోతుంది జాగ్రత్తగా వాడుకోవాలని ఈ రోజు ఎవరు వాడారు ఒకసారి చేయొచ్చండి ఎనిబడి ఇక్కడ అమ్మో ఇరవై నాలుగు గంటలండి బాబు టైం చూసుకుని టైం చూసుకుని అయిపోతుంది అయిపోతుంది అయిపోతుందని ఎవరైనా వాడారా మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు ఎవరైనా అలా కంగారు పడ్డ దాఖలాలు ఏమైనా ఉన్నాయా అమ్మో అయిపోతుంది 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 ఈ గంట అయిపోయింది ఈ గంట అయిపోయింది ఈ గంట అయిపోయింది పది నుంచి పదకొండు వచ్చాం పదకొండు నుంచి పన్నెండుకి వచ్చాం పన్నెండు నుంచి ఒంటి గంటకు వచ్చాం అమ్మో ఒంటి గంట నుంచి రెండుకు వచ్చాం రెండు నుంచి మూడుకి వచ్చాం మూడు నుంచి నాలుగుకి నాలుగు నుంచి ఐదుకి ఐదు నుంచి ఆరుకి ఆరు నుంచి ఏడుకి ఏడు నుంచి ఎనిమిదికి ఎనిమిది నుంచి తొమ్మిదికి తొమ్మిది నుంచి పది దాకా వచ్చి పడ్డాం అరే టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా మనం ఈ రోజు ఏమైనా అనుకున్నావా అంతే ఉందండి ఈ గంట పోతే ఇంకో గంట ఆ గంట పోతే మరో గంట మనకేంట మనకేంట పోయే గంట పోతుందంట పట్టింపేమీ లేదంట ఆ టైం గురించి అంత ఆలోచించాల్సిన అవసరత లేదు అందుకే మనుషుల సైకాలజీ ఎలా మారిపోయిందో ఒక్కసారి దైవ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా అపోళ్ల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం చూడండి అపోస్తళ్ళ కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవచనం జాగ్రత్తగా చూడాలి ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటెందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండు వారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీళ్ళట కాలాన్ని గడిపేస్తున్నారట గడిపోతుంది గడిచిపోతుంది కాలం కాలాన్ని గడిపేస్తున్నారు ఎలా గడుపుతున్నారు చెప్పండి ఎప్పుడు ఏదో కొత్త సంగతి వినడం లేకపోతే చెప్పటం కొత్త సంగతి చెప్పటం లేకపోతే వినటం ఎప్పుడు కొత్త సంగతులు కావాలి వీళ్ళకి అంటే సోదికి అన్నమాట సోది కబుర్లు ఇంకా ఏదోటి వినడం ఏదోటి చెప్పడం ఏదోటి వినడం ఏదోటి చెప్పడం కొంతమంది చూడండి మన ఊళ్ళలో కనబడుతుంటారు అక్కడక్కడ చిన్న చిన్న అరుగులు ఉంటాయి అరుగులు ఈ అరుగుల మీద కూర్చుంటారు చక్కగా పొద్దున చెత్త లింగి కట్టుకొని ఏదో పెద్ద ఉన్నట్టు అక్కడికి వచ్చి కూర్చుంటారు మధ్యాహ్నం వరకు బాతా కానీ ఊళ్ళో అక్కర్లేని గొడవలు అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది వాళ్ళు ఏమయ్యారు వీళ్ళు ఏమయ్యారు ఆ కుటుంబం గొడవ ఏంది ఈ కుటుంబం కూడా ఏంది వాళ్ళ అమ్మాయి ఎవరితోనో పోయిందట వీళ్ళ అబ్బాయి ఎవరింట్లోనో దూరాడట వాళ్ళు ఎక్కడో చచ్చారట వీళ్ళు ఎక్కడో పడ్డారట ఆ పిల్లలాట ఈ పిల్లాడు అలాట ఈ పెంట కథలన్నీ చెప్పుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది భోజనం ఉంటాయి ఇంకంటుతుంది సరే ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వచ్చేద్దాం బిజీ బిజీ కదా ఇక్కడ లేట్ ఉండకూడదు అని తొందరగా ఇంటికి పోతారు వెళ్ళి గబగబ గబగబ అన్న తినేస్తారు మళ్ళీ వచ్చి ఎక్కడ పడిపోతారు ఆ అరుగు మీద పడిపోతారు మళ్ళీ సాయంత్రం వరకు ఇదే సోది సాయంత్రం ఎప్పుడో పది తొమ్మిది అయిన తర్వాత మెల్లికి ఇంటికి వెళ్ళిపోతారు పడుకుంటారు మళ్ళీ పొద్దునే లేచిపోతారు ఏదో పెద్ద పని ఉన్నట్టు మళ్ళీ వచ్చేస్తుంటారు కొంతమంది అయితే చాట్లో బియ్యం వేసుకుని అరుగులు ఎక్కేసి కూర్చుంటారు వీళ్ళు కూడా అంతే ముసలమ్మ వచ్చట్లు అక్కర్లేని కథలు అక్కర్లేని సోది వేస్ట్ విషయాలు ఊళ్ళో జరిగిన పనికి విషయాలు ఉన్నవి లేనివి కావాల్సినవి అక్కర్లేనివి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ మొత్తం మీద కాలాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు గడుపుతున్నారు కాలము గడుపుచున్నారు అని వ్రాయబడింది అక్కడ ఈ ఏన్స్ పట్నంలోని వాళ్ళందరికొన్న వ్యాపకం ఏంటంటేనట ఏదో ఒక కొత్త సంగతి వింటారట లేకపోతే ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకుంటారట ఈ కొత్త సంగతుల మీదే కాలం గడిపేస్తారట ఈ కొత్త సంగతుల గురించి ఆలోచిస్తూ 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 కాలాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేసేస్తారు ఏమండి కాలం విలువ ఎవరికి తెలుసు తెలుసా కాలం విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా అది అయిపోయిన వాడికి తెలుస్తుంది అయిపోయిన వాడికి తెలుస్తుంది ఉన్నోడికి తెలీదు మీకు అర్థం కావాలంటే జేబులో డబ్బులు ఉన్న వాళ్ళు మనల్ని ఎవడు పట్టుకోలేడండి కానీ డబ్బు అయిపోద్ది చూడండి ఓ రెండు వేలు ఉన్నప్పుడు మనం ఎగిరి ఎగిరి పడతాం రూపాయి 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 తరిగిపోయి రెండు వేలు కాస్త పది రూపాయల కడకి వచ్చింది అనుకోండి బడ్జెట్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఖాళీ అయిపోయాయి మన చేతిలో ఎంత మిగిలే పది రూపాయలే మిగిలే పది రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుద్ది మనకు డబ్బు విలువ సో ఆ పది కూడా అయిపోయి ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చేసింది అనుకోండి ఒక్క రూపాయి కూడా లేనప్పుడు మనకు విలువ అర్థం అవుద్ది రెండు వేల రూపాయలు మన జేబులో ఉన్నప్పుడు మనకు విలువ అర్థం కాదు చాలామంది అంతే కదా ఉన్నప్పుడు ఓహ్ ఎగిరి ఎగిరి పడిపోతారు పనికిమాల వ్యవహారాలు అన్నీ సఖబెడతారు డబ్బును వెచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి తర్వాత అవసరానికి డబ్బు లేక వాళ్ళ ఇంటి చుట్టూ వేళ్ళింటి ఇంటి చుట్టూ పడిగాపులు కాస్తూ మీ దగ్గర ఉందా మీ దగ్గర రెండు వందలు ఉన్నాయా ఒక ఐదు వందలు అప్పు ఉంటే ఇస్తారా ఒక పదివేలు వే పదివేలు అప్పు ఉంటే ఇస్తారా ఐదు వేలు అప్పు ఉంటే ఇస్తారని అప్పుల కోసం తిరుగుతుంటారు అప్పుడు వాళ్ళకి వీళ్ళకి అప్పు పుట్టదు అప్పుడు గుర్తు చేసుకుంటారు గతంలో నేను ఈ డబ్బుని ఎంత వృధాగా ఖర్చు చేశాను గతంలో నేను ఎంత మూర్ఖంగా డబ్బు ఖర్చు పెట్టాను గతంలో నేను ఎంత వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టాను అందుకే ఒక సై ఒక సైకాలజిస్ట్ అంటాడు అవసరం లేనివి కొంటూ పోతేనట ఒకనొక దినాన అవసరమైనవి అమ్ముకుంటూ పోవాల్సి వస్తుందట ఎంత మంచి మాట చెప్పాడు అవసరం లేనివి కొంటూ పోతేనట ఒకనొక దినాన్ని ఏం చేయాల్సి వస్తుందట అవసరమైనవి అమ్ముకుంటూ పోవాల్సి వస్తుందట అందుకే వ్యర్థంగా డబ్బును వాడకండి జాగ్రత్తగా వాడుకోండి అందుకే పొదుపుగా వాడుకోండి ఉన్నప్పుడు పనికి మనుల పనులు అన్నీ చేసి లేనప్పుడు కూర్చొని ఏడవకండి అని చెప్తారు మనకు తెలుసు కదా డబ్బు ఉంటే ఎలా ఉంటుందో డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో డబ్బు ఉంటేనే చుట్టాలు వస్తారు డబ్బు ఉంటేనే బంధువులు వస్తారు డబ్బు ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు డబ్బు ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు డబ్బు ఉంటే హాహ్ వదినమ్మా అంటారు అక్క అంటారు చెల్లి అంటారు డబ్బు లేదనుకో ఏ పనికి మళ్ళీ బడివో అంటారు అప్పుడు గౌరవాలు ఉండవు డబ్బు ఉంటే వచ్చి బొట్టు పెడతారు డబ్బు లేదనుకో నిన్ను అసలు పెళ్ళికే పిలవరు తెలుసు కదా నీకు విషయం అప్పుడు డబ్బు లేనప్పుడు అర్థం ఉన్నప్పుడు మనం ఎలా వాడాము అన్నది నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు ఒక గుడి అరుగు మీద కూర్చుని ఉండేవాడు ఒక కష్టపడుతున్నటువంటి ఒక రైతు నా నాకు నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన మా నాన్నగారు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత నాకు అర్థమైనటువంటి సంఘటన వాస్తవ సంఘటన మీకు చెప్తున్న జాగ్రత్తగా వినండి ఈయన రోజు దుబాయ్ నుంచి తెచ్చిన సెంటు కొట్టుకొని మంచి పట్టుబట్టలు వైట్ బట్టలు వేసుకుని గుడి మీద కూర్చుని ఉండేవాడు ఆ వచ్చిపోయే వాళ్ళతో బాత కానీ అర్థమైన విషయాలు పనికిమాలిన విషయాలు పొలం గట్టిగా ఉండేది చేలంతా పండేవి ధాన్యం ఆపలేసేవారు అమ్ముకునేవారు వచ్చిన డబ్బులతో హాయిగా గడుపుకుంటూ ఉండేవాడు ఒక రోజు ఒక ఆయన పక్క నుంచి వెళ్తుంటే రే నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళకరా చెమట కొంపు కొట్టేస్తుంది నా పక్కగా రాకు నువ్వు అటు పో అన్నాడట అతన్ని పాపం అతను అవమానం అనుకూలకుండా పోనీలే పెద్దోడు కదా నన్ను ఇంతలా అలా అవమానించాడని అనుకొని పోయాడు పాపం పోయాడు పోయి అతని కష్టజీవి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు రూపాయి రూపాయి పోగేసుకుంటున్నాడు పొదుపు చేసుకుంటున్నాడు అలా పావులా 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 పోగేసుకుని రెక్కల మొక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ కొంత 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 కొనుక్కుంటూ అతను మెల్లిగా డెవలప్ అవుతున్నాడు ఇతను ఏం చేస్తున్నాడంటే అడుగుల మీద కూర్చొని సెంట్లు కొట్టుకొని పట్టుబట్టలు వేసుకొని సుఖపట్టడానికి అలవాటు పడిపోయి మాల మాటల గాసిప్స్ అవి ఇవి చెప్పుకుంటూ సమయం అంతా గడిపేశాడు ఆర్థిక లాగా ఆస్తి కరిగిపోవడం మొదలైంది మెల్లిగా ఒక్కో ఎకరం ఒక్కో ఎకరం అమ్ముకోవడం ప్రారంభించాడు కొన్ని రోజులకి భార్య వదిలేసిపోయింది అనారోగ్యంతో చచ్చిపోయినట్టుంది భార్య సో పిల్లలు కూడా పట్టించుకోవడం మానేశారు వాళ్ళు కూడా తల ఎక్కడికో పారిపోయారు వాళ్ళ బతుకులు కూడా అప్పులు తీసుకుని ఎక్కడికో పారిపోయారు ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా మిగిలిపోయి ఆస్తంతా కోల్పోయి చివరికి సత్రాలు ఉంటే మీకు తెలుసు కదా ఊళ్ళో సత్రాలు కడుతుంటారు సత్రం సావిడంటారు విన్నారు ఎప్పుడైనా ఎందుకు ఈ సత్రాలు కడతారు ఎవరైనా పరదేశులు వస్తే వాళ్ళు ఉండడానికి అన్నట్టు పూర్వీకులు మన పూర్వీకుల తాత మొత్తాతలు సత్రాలు కట్టేవారు ఈ మనిషి చివరికి ఎక్కడికి చేరిపోయాడు అంటే ఆ సత్రంలోకి చేరిపోయాడు ఆ సత్రంలో ఇక్కడికి మిగిలింది ఏంటంటే ఒక దొప్పటి ఒక పాత వాసన కొడుతున్న ఒక దిండు ఒక చిన్న బరక ముక్క ఒంటి మీద ఒకే చేత బట్టలు ఆ పట్టు బట్టలలో సెంట్లు లేవు ఆ స్థితిలో ఉంటే ఎవరినైతే తను అవమానించి ఇదిగో నువ్వు సెంటు వాసన కొడుతున్నావయ్యే బాబు నీ దగ్గర చెమట పంపస్తుందని అన్నాడు అతనేమో వాళ్ళ పిల్లలేమో డెవలప్ అయిపోయి కారులో తిరిగే పరిస్థితి వచ్చింది ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు అక్కడ నేను ఇప్పుడు చెప్తున్న సత్రలో కూర్చున్నాడని చెప్తున్నాను ఆ వ్యక్తి ఒకరొకరు దిన నా దగ్గరకు వచ్చాడు బాబు ఒక వంద రూపాయలు ఉంటే ఇప్పిస్తావా అని అడిగాడు నాకు అతని చరిత్ర తెలీదు తెలియకపోతే నేను అన్నను వంద రూపాయలు ఇచ్చాను అప్పుడు నేను వ్యాపారం చేసేవాడిని మాకు ఒక షాప్ ఉండేది ఎలక్ట్రానిక్ షాపు సో ఆ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు బాబు ఒక వంద రూపాయలు ఉంటే ఇప్పిస్తావంటే వంద రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారితో చెప్పా నాన్న పలా నా ఆయన వచ్చి నన్ను వంద రూపాయలు అడిగాడు ఇదంతా ఎప్పుడు రెండు వేల ఆరులో జరిగిందిలేండి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు అవుతుంది నన్ను ఒక వంద రూపాయలు అడిగాడు నేను ఇచ్చాను ఇచ్చానని చెప్తే అసలు అతని చరిత్ర నీకు తెలుసా ఈరోజు వందకి నీ దగ్గరకు వచ్చాడు కానీ ఒకప్పుడు అతని చరిత్ర నీకు తెలుసా నువ్వు చూస్తున్నావే పలానా చోట ఇల్లు అది అతందే మనం వెళుతుంటే రోడ్డు పక్కన పొలం కనబడద్దు చూడు అది అతందే మన ఊళ్ళో చాలా స్థలాలు అతనవే చాలా పొలాలు అతనవే ఒకప్పుడు మంచి మోతుబరి ఒకప్పుడు గొప్ప రైతు ఒకప్పుడు గొప్ప ధనవంతుడు కానీ ఈరోజు వందకి యాభైకి అడుక్కునే పరిస్థితికి వచ్చాడు పాతికి ఇరవైకి కూలి పనికి పోయే పరిస్థితికి వచ్చాడు నాన్న వాళ్ళు ఎవ్వరు లేరు సత్రులు బ్రతుకుతాడు ఒక్క పూట వండుకుంటాడు రెండు పూటలు తింటాడు వాళ్ళు వీళ్ళు కూరలు ఇస్తుంటారు ఆ కూరలతో కాలం గడుపుకుంటాడు కూరలు వండుకునే పరిస్థితి కూడా లేని దిక్కు మారిన స్థితికి వెళ్ళిపోయాడు ఒకప్పుడు అతని దగ్గర చాలా డబ్బు ఉండేది కానీ ఇప్పుడు అతని దగ్గర ఏం లేదు అనా పైసా లేదు ఇప్పుడు ఏడుస్తాడు అయ్యో 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 ఆ డబ్బు ఉంటే బాగుండేది కదా ఆ జీవితం అదంతా నిలబెట్టుకుని ఉంటే బాగుండేది కదా అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి ఏడ్చాను ఈరోజు నా చేతిలో ఏమి లేకుండా అయిపోయింది కనీసం నా ధనాన్ని సద్వినియోగం కూడా చేసుకోలేకపోయాను వృధాగా వ్యర్థంగా పనికి మన ఖర్చులు చేశాను ఈరోజు నేను అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను అది అతనుకున్నటువంటి పశ్చాత్తాపం ఎంత పశ్చాత్తాపడితే మాత్రం పోయిన పొలాలు తిరిగి వస్తాయా ఉప్పుగోళ్ళుకి అమ్మేశారు అవి రావు కదా పోయింది ఇంక మళ్ళీ రాదు కొనడం చాలా కష్టం అమ్మడం చాలా సులభం అమ్మితే పోది నదిలో వదిలేసినట్టే కొనాలంటే నదిలో ఎదురీది పట్టుకున్నట్టే చాలా కష్టం కొనడం అమ్మడం చాలా సులభం అందుకప్పుడప్పుడు మానవాళ్ళు చెప్తున్నారు చూడండి అది మాదేనండి ఉప్పుగల్గా అమ్మేసేవండి మా తాత పావలాగా అమ్మేసేటండి మా అమ్మ మరొక రూపాయికి అమ్మేసిందటండి అది ఉంటే ఈ మేమండి మీసాలు ఇలా తిప్పి నెమ్మకాయ నిలబెట్టేది అండి అంటారు అయిపోయిన కథలు ఎన్ని చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం అంతే కదా అది అయిపోయిన కథలు ఈ అయిపోయిన కథలు చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇది నీకు బాగా అర్థమైతే నేను చెప్తున్నాను ఈ రాత్రి డబ్బు కంటే కూడా కాలం చాలా గొప్పది దేవుని నామానికి మహిమ కలుగును గాక డబ్బు కంటే కూడా కాలం చాలా గొప్పది డబ్బు అది మనం సృష్టించుకున్నది కాలం దేవుడు సృష్టించింది నువ్వు డబ్బు సంపాదించాలన్నా కూడా కాలం కావాలి నీకు కాలం లేకపోతే సంపాదన కోసం నువ్వు ఎక్కడికి అడుగులు వేయలేవు నువ్వు ఏం చెయ్యాలన్నా సరే నీ అకౌంట్లో కొంత టైం ఉండాలి నాట్ మనీ యూ హ్యావ్ సమ్ టైం టైం ఇస్ వెరీ ప్రీసియస్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ టైం ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దాన్ మనీ మోర్ దాన్ మనీ కాలము అనేది మన అకౌంట్లో లేకపోతే మనం ఏం చేయలేము ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి పని నిశితంగా పరిశీలన చెయ్యి నిశితంగా పరిశీలన చేయి ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి పని దేంతో ముడిపడుంది దేంతో ముడిపడుంది కాలంతో ఉంది అన్నం తిన్నానంటావు అన్నం తినాలంటే ఏం కావాలి టైం ఎంత టైం కావాలి ఎంత టైం కావాలి ఒక పావు గంట లేదా ఇరవై నిమిషాల సమయం కావాలి మనకి ఎందుకు ఎందుకు అన్నం తినటానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు నేను భీమవరం వెళ్ళాలండి వెళ్తాను ఎంత టైం పడుతుందండి అంటావు అంటే భీమవరం వెళ్ళటానికి నీకు ఎంత టైం పడుద్ది అంటే ఇరవై నిమిషాలు పడుద్దా పావు గంట పడుద్దా అర్ధ గంట పడుద్దా గంట హ్యావ్ సమ్ టైం మనం కొంత సమయాన్ని కలిగి ఉన్నాం మనకు కొంత సమయం అవసరం ఏం చేయాలన్నా సమయం కావాలి సమయం లేకపోతే ఏమీ చేయలేం ఏమీ చేయలేం ఒకరోజు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టైం అవుతోంది నేను అక్కడికి వెళ్ళాను లైన్లో నిలబడ్డాను లోపలికి వెళ్ళిపోతున్నాను ఈలోగా ఒక అతను పరుగు 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 వచ్చాడు పరుగు పరుగునొస్తే అక్కడికి వచ్చి కౌంటర్ ముందు నిలబడి అడుగుతున్నాడు ప్లీజ్ 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 అండి చాలా ఇంపార్టెంట్ అండి నేను అర్జెంటుగా వెళ్ళాలండి ప్లీజ్ అండి దయచేసి నాకు అవకాశం ఇప్పించండి ప్లీజ్ అండి అంటే అక్కడ ఆమె చెప్తుంది కౌంటర్లో ఉన్న ఆమె బాబు ఛాన్స్ లేదు నువ్వు ఇరవై ఐదు నిమిషాలు లేట్ చేసావు ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఫ్లైట్ ఎగిరిపోయింది జస్ట్ నువ్వు ఇప్పుడే ఎగిరిపోయింది ఇప్పుడే నువ్వు ఒక్క ఇరవై నిమిషాలు ముందొచ్చి ఉండుంటే నువ్వు ఆ ఫ్లైట్ క్యాచ్ చేసేవాడివి నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కేవాడివి కానీ ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కడుంది గాల్లో ఉంది ఫ్లైట్ గాల్లో ఉంది కాబట్టి ఇక నేను ఏం చేయలేను ఏడుస్తున్నాడు కన్నీరుగా ఆరుస్తున్నాడు నాకు టైం లేదండి నేను వెళ్ళాలండి ప్లీజ్ అండి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించండి నో ఛాన్స్ మో పోని ఇప్పుడు ఏమైనా ఇంకో ఫ్లైట్ ఉందా నో ఫ్లైట్ మరలా సా రాత్రి పదయ్యేంత వరకు నీకు ఇక్కడ ఆ ఫ్లైట్స్ లేవు కానీ నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి ఈ క్షణంలో నేను అక్కడ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ నేను వెళ్ళకపోతే నా లైఫ్ పోయినట్టే నా జీవితం పోయినట్టే కింద పడి దొల్లి దొల్లి దొల్లేడుస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత కన్నీరు కార్చినా ఎంత విలపించినా ఎంత రోధించిన పోయిన కాలం తిరిగి వస్తుందా చెప్పు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా గంట ముందే నేను వచ్చి కూర్చున్నాంటే ఎంత బాగుండేది అనిపిస్తుందా అనిపించదా గంట ముందే నేను ఇక్కడకొచ్చి కూర్చున్నుంటే ఎంత బాగుండేది ఈ గంట సమయం వృధా చేయటం వల్ల నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను దొర్లి దొర్లి ఏడుస్తున్నాను ఎంత ఏడ్చినా నాకు మళ్ళీ అవకాశం తిరిగి రాదు చూసారా మన చేతిలో ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు ప్రియులరా మన చేతిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అదే కావాలనిపిస్తుంది కానీ దొరకదు ఇప్పుడు నీ కాలం విలువ తెలియకపోవచ్చు గడిపేయొచ్చు 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 కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదవధ్యాయం ఐదో వచ్చినం కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ వచ్చిన జాగ్రత్తగా చూడాలి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు జనులు ఏం చేస్తున్నారట తింటున్నారట తర్వాత తాగుతున్నారట తర్వాత ఆడుకుంటున్నారట తినటానికి ఏం కావాలి టైం కావాలి తాగటానికి ఏం కావాలి టైం కావాలి ఆడటానికి ఏం కావాలి టైం కావాలి దేవుడు ఉచితంగా టైం ఇస్తున్నాడు ఉచితంగా ఇస్తున్నాడు టైము కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు వ్యర్థంగా గడిపేస్తున్నారు వ్యర్థంగా గడిపేస్తున్నారు అరవై ఏళ్ళ జీవితం ఈ అరవై ఏళ్ళ జీవితం సగం నిద్రకు పోద్ది మనం ఎంతసేపు పడుకుంటామండి రోజుకి చెప్పండి కనీసం ఎనిమిది గంటలు పడుకుంటాం లేదా కనీసం తక్కువ అంటే ఎనిమిది గంటలు అంటే సగం దేనికి పోతుంది నిద్రకు పోతుందండి అంటే అరవై ఏళ్ళ మన జీవితంలో మనం జీవించే జీవితం ఎంతండి మహా అయితే ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళ మన లైఫ్లో ఉండేది ముప్పై ఏళ్ళే ఈ ముప్పై ఏళ్ళలో ఎంత వ్యర్థంగా పోతోంది ఎంత సార్థకం చేసుకుంటున్నావు ఒక్కసారి రాత్రి మీరు అందరూ ఆలోచించాలి జీవితం నువ్వు గడిచినా గడపకపోయినా అయిపోద్ది కాలాన్ని నువ్వేం పాస్ అయ్యక్కర్లా నువ్వు పాస్ చేయకపోయినా కాలం ఏమైపోద్ది పాస్ అయిపోద్ది ఇప్పుడు నీకు ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో ఉండొచ్చు లేదా ఇరవై ఏళ్ళలో ఉండొచ్చు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే నాకు ఇరవై ఏళ్ళు వచ్చేసాయా అప్పుడే నాకు ముప్పై వచ్చేసాయా ఏంటి అప్పుడే నాకు నలభయ్యా అప్పుడే నేను యాభైలో పడిపోయానా అప్పుడే నేను అరవైలో పడిపోయా నీ మనసుకు అనిపిస్తుందా లేదా అనిపిస్తుందా లేదా నీ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్న మొన్నలాగే అనిపిస్తుంది మనకి ఇంత సమయం గడిపేశామా అన్నట్టు ఉండదు అర్రే నిన్న మొన్నే కదా మనం పుట్టింది నిన్న మొన్న కదా మనం చదువుకుంది నిన్న మొన్న కదా మనం ఆటలాడుకుందాం అన్నట్టు ఉంటుంది జీవితం కానీ ఈ రోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే మొత్తం టోటల్లీ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికో వచ్చేసాం మనం ఎక్కడో ఉన్నాం మనం ఎక్కడో ఉన్నాం జనులు తింటున్నారట తాగుతున్నారట ఆడుతున్నారట కాలం గడిపేస్తున్నారు కానీ ఒక్కడు కూడా తన కాలాన్ని సద్వినియోగం చేసుకోవట్లా పరీక్షలకు వెళ్తుంటారు పిల్లలు ఒక్క పది నిమిషాలు లేట్ అయితే హాల్లోకి రానిస్తాడు ఎగ్జామ్ హాల్లోకి రానివ్వడు కింద పడి దొల్లేస్తుంటారు కావాలంటే భీమవరం వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి చూడండి కింద పడి దొల్లేస్తుంటారు బా 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 మీ కాలు పట్టుకుంటామండి సంవత్సరం అంతా చదువుకున్నామండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి మా లైఫ్ పాడు చేయకండి టీచర్ గారు మీ కాలు పట్టుకుంటామండి లెక్చరర్ గారు మీ కాలు పట్టుకుంటామండి మాస్టర్ మీ పాదాలు పట్టుకుంటామండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని బతిమలాడుతుంటారంటారు అంటారు ఏం చేయలేం బాబు రూల్స్ ఒప్పుకోవు గంట లేటుగా వచ్చావు రూల్స్ ఒప్పుకోవు అరగంట లేటుకు వచ్చావు ఆల్రెడీ తలుపు వేసేసారు ఇంకా నేను లోపలికి ఎలా చేయరు అప్పుడు అనిపిస్తుంది రాత్రి నేనా చూడకుండా ఉంటే బాగుండేది రాత్రి నేను ఆ పనికిమాలని గ్యాసిప్స్ కోసం గంట అక్కడ కూర్చోకుండా ఉంటే బాగుండేది నేను అనవసరంగా పొద్దునే ఆ పనికి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది ఈ సమయాన్ని నేను ఇంకో చోట ఎక్కడో వృధా చేయకుండా ఉంటే బాగుండేది ఎక్కడ ఈ సమయాన్ని వాడుకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉండకపోయేవాడిని కదా అని ఆ రోజు ఏడుస్తారు అప్పుడు అర్థమవుతుంది కాలం విలువ మనం ఆ కాలాన్ని ఎలా వాడేశాం ఎలా వృధా చేసేసాం ఎలా వ్యర్థంగా గడిపేశాం ఎలా పనికి మారిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి గడిపేశాం అని అప్పుడు అర్థం అవుద్ది మనకి కావాలంటే మళ్ళీ రాదది అంతెందుకు ఇక్కడ సభలు జరుగుతున్నాయి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు ఇక్కడ సభలు జరుగుతాయి వచ్చేవాడు ఏం చెప్తాడు దేవుని వాక్యం చెప్తాడు మనకి దేవుని వాక్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఆ దొరికినప్పుడే మనం వెళ్ళి నేర్చుకోవాలి సో ఈ విలువైన సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడుపుదాం దేవునికి చోటిద్దాం ఎందుకంటే మనకు ఇచ్చింది ఆయనే మనకు బ్రతుకిచ్చింది ఆయనే మనల్ని నిలబెట్టింది ఆయనే మనకు బొవ్వబెడుతుంది ఆయనే మనల్ని నడిపిస్తుంది ఆయనే మన జీవితాన్ని వెలిగించింది ఆయనే ఆయన కృపలోనే మనం వర్ధిల్లుతున్నాం ఆయన ఎందు మనం చలించుచున్నాం ఆయన ఎందు మనం ఉనికి కలిగి ఉన్నాం ఆయన వలననే ఇక్కడ బ్రతుకు అనేది ఒకటి వచ్చింది అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు చక్కటి నిర్మాణాన్ని చేసి నన్ను లోకానికి పంపించింది ఎవరు సర్వోన్నతుడైన దేవుడు ఆయనను గూర్చినటువంటి మాటలు వినటానికి ఇదిగో ఇక్కడ పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఇంత శ్రమ పడుతున్నారు ఇంత చక్కటి సభ ఇక్కడ జరుగుతోంది దైవజనులు ప్రార్థిస్తున్నారు పిలుస్తున్నారు మనం వెళ్ళాలి అని ఎంతమందికి అనిపించింది కొందరికే చాలామంది తనిపెట్టుకుని పడుకుని ఉంటారు పీకల దగ్గర తినేసి వాళ్ళకున్న ఛాన్స్ని వాళ్ళు ఏం చేసుకున్నారు పోగొట్టుకున్నారు ఈరోజు వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ చెప్పబడుతున్నవి కల్పితాలు కాదు ఇక్కడ చెప్పబడుతున్నవి పనికి మాలిన మాటలు కాదు ఇక్కడ చెప్పబడుతున్నవి వ్యర్థమైన మాటలు కాదు మీ జీవితాలకు అవసరమైన మాటలు అవునా కాదా చెప్పండి అవునా కాదా మీ జీవితాలకు అవసరమైన మాటలు ఇక్కడ మా జీవితాలకు అవసరమైన మాటల గురించి మాట్లాడట్లా మీ జీవితాలకు అవసరమైన మాటల గురించి మాట్లాడుతుంటే మీ జీవితాలకు అవసరమైన మాటలు మీకు అక్కర్లేదని విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపొద్దున కావాలనుకున్నా మళ్ళీ ఆ సమయం రాదు మిత్రమా పీ కేర్ఫుల్ పొద్దున మళ్ళీ కావాలనుకున్నా నీక టైం మళ్ళీ దేవుడు ఇవ్వడు నువ్వు ఏడుస్తావు అరిచి గీపెడతావు మళ్ళీ ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటావు కానీ ఇవ్వడు ఒకరోజు మేము వెళ్తున్నాం మా కారు కరెక్ట్గా చోట ఆగింది మమ్మల్ని సైడ్ వేసుకుని వెళ్ళిపోయాడు ఒకడు వేగంగా ఒక కిలోమీటర్ దాటి మేము అక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాం వాటర్ బాటిల్ తీసుకుని ఒక కిలోమీటర్ దాటి వెళ్ళాం ముందుకు వెళ్ళేసరికి మమ్మల్ని సైడ్ వేసుకు వెళ్ళిపోయినాడు పెద్ద యాక్సిడెంట్ అక్కడ పెద్ద యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లో వాడి కాలు విరిగిపోయి చూడండి ఒక అరటి బొంతను విరిచేసి ఇలా ఇలా చీ చీ తీల్చేస్తే చూడండి తొక్క వేలాడిపోద్ది చూడండి ఎముక్కి అలాగా కాలు విరిగిపోయి తొక్క వేలాడిపోతుంది ఊగుతుంది ఒక ఒక అరటి బొంతనో లేకపోతే ఒక చెట్టు కొమ్మనో విరిచేసి ఇలా చీల్ చేస్తే ఆ బెరడేమో అనుకుండిపోయి కొమ్మంత విరిగిపోతుంది కదా ఏమి విరిగిపోయినట్టు అలా విరిగిపోయి వేలాడుతుంది నడువు ఒంగిపోయింది వెనక్కి పడిపోయాడు అంత రక్తం రక్తం అప్పుడు అతను భార్య అంటుంది నేను చెప్తూనే ఉన్నాను కదండి స్లోగా వెళ్ళమని చెప్తున్నాను కదండి అని ఏడుస్తూ మాట్లాడలేక మాట్లాడలేక మాట్లాడుతుంటే తల బాదుకుంటున్నాడు అండి అలా తల బాదుకుంటున్నాడు నేను కారు ఆపి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి లోగా రప్పిస్తే ఆ వన్ జీరో ఎయిట్ వాడు చెప్పలేము అంటే తను బతకడం కష్టమండి వెన్నుపోసిరిగిపోయింది కాలు మొక్క ఇరిగిపోయి కాలు ఏలబడిపోతుంది వాళ్ళ భారీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పి మొత్తం మీద స్ట్రెచ్చర్ వేసుకుని ఎక్కించుకుని తీసుకెళ్ళారు అప్పుడు అంటుంది ఒక్క ఐదు నిమిషాలు నా మాట విని ఆగుంటే బాగుండండి అంటుంది ఆ బాధలో కూడా చూసారా ఆ ఐదు నిమిషాల సమయం ఎలా గడిపాడు ఒక ఐదు నిమిషాలు మనం తగ్గితే ఏమైనా నష్టపోతామా దూరేయాలి మనం దూరేయాలి అందులో దూరైపోతే మనం నిద్ర ఆ కాలిర కొట్టుకోవాలి కదా మరి ఇప్పుడు మనం కపకప గపకప దూర ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్తాం లేదా ఐదు నిమిషాలు లేట్ అవుతాం ఇప్పుడు వెళ్ళాల్సిన పని మొత్తం పెండింగ్ అయిపోయి హాస్పిటల్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా హాస్పిటల్ మన మన ప్లాన్ మన ప్లాన్లో హాస్పిటల్ ఉందా చెప్పండి మన ప్లాన్లో హాస్పిటల్ ఉందా మన ప్లాన్లో కారు కాలి కొట్టుకోవడం ఉందా మన ప్లాన్లో విరిగిపోవడం ఉందా మన ప్లాన్లో నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి రోడ్డు మీద రక్త మడుగులో కొట్టుకోవడం ఉందా లేదు మీ ప్లాన్ ఏంటంటే భీమరం వెళ్ళాలి బట్టలు కొనుక్కురావాలి మీ ప్లాన్ ఏంటంటే ఎవరికో పెళ్ళి ఉంది పెళ్ళికి వెళ్ళాలి భోజన చేసేయాలి వచ్చేయాలి ఇంటికి మీ ప్లాన్ ఏంటంటే ఎక్కడికో ఇంటికి వెళ్ళాలి సరదా కనబడి రావాలి లేకపోతే ఏదో షాపింగ్కి వెళ్ళాలి ఏదో చేసుకుని రావాలి ఇది ప్లాను కానీ ఈ ప్లాను మధ్యలో ఎందుకు మిస్ అయిపోయిందంటే ఆ క్షణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఒళ్ళు కొవ్వికి దూరిపోయి 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 ఏదో ఒక్క నిమిషం కోసం గబగబ గబగబ వెళ్ళిపోయి గబగబ గబ తిప్పేసి చేతులు యాక్సిలేటర్ ఉంది కదా ఓ రై 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 రైయమని వెళ్ళిపోయి ఏదో దాంట్లో దూరిపోవడం ప్లాన్ మొత్తం మారిపోయింది చూసా ఇప్పుడు ఎక్కడో మంచం మీద ఉంటాడు పొడి వచ్చి డాక్టర్లు పొడి చేతుంటారు పోటు మీద పోటు పోటు మీద పోటు పొడి చేతుంటారు చేతులకి చెల్లైన లెక్కుతూ ఉంటాయి నైట్లు నిద్ర పట్టవు గాయాలు బాధిస్తూ ఉంటాయి ఆపరేషన్లకు డబ్బులు అడుగుతూ ఉంటారు చుట్టాలు ఒకటి తర్వాత ఒకటి చెవు ముఖం చాటేస్తూ ఉంటారు డబ్బులు అడుగుతారేమో అని అప్పుడు కనబడద్ది జీవితం అప్పుడు అనిపిస్తుంది చేతిలో ఉన్న సమయాన్ని ఎంత వ్యర్థంగా గడిపాను ఇప్పుడు కావాలంటే మళ్ళీ వస్తుందా సమయం అప్పుడు అనిపిస్తుంది ప్రభువా ఏదైనా ఛాన్స్ ఉంటే గడియారం వెనక్కి తిప్పడానికి అవకాశం ఇస్తావు ప్రభు ఏం చేయడానికి ఏం చేయడానికి ఈ అరగంట వెనక్కి తిరిగిపోతే బాగుండు ఈ గంట నా జీవితంలో వెనక్కి తిరిగిపోతే బాగుండు ఈ ఒక్కరోజు నా బ్రతుకులో లేకపోతే బాగుండు అసలు నేను ఆ బండి తీయకపోతే నా భార్య ఎక్కించుకోకపోతే అంత వేగంగా సైడ్ వేసి ఉండకపోతే అంత వేగంగా రోడ్డు మీద ఇల్లు ఉండకపోతే బాగుండు ఈ ఒక్కటి నా జీవితంలో వెనక్కి తిరిగిపోతే బాగుండు అని అనుకుంటావు వెనక్కి తిరగదనా నా కాలం అది ప్రవహించే నది లాంటిది ముందుకే పోతుంది తప్ప వెనక్కి తిరిగి రాదు ఎంత కావాలన్నా వెనక్కి తిరిగి రాదు లైఫ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్ దాన్ని చీప్గా చూడకో ఈ రోజు గడిచిపోతుంది కదా హ్యాపీ ఎంజాయ్ లైఫ్ నడిచిపోతుంది తిన్నావా తాగామా ఆటలు ఆడామా కోడి పందాలకు పోయామా ప్యాకెట్ ఆడామా మందేసి పడుకున్నావా పెచ్చపాటి మా ఆడుకుంటూ రెచ్చిపోతున్నావా రోడ్ల మీద అనుకో కానీ ఏదో ఒక రోజు వస్తుంది మైండెడ్ ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు కుమిలి 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 అడుగు కుమ్మిలి కుమ్మిలి ఏడ్చే ఒకటి వస్తుంది ఎందుకంటే కాలాన్ని మంచి నీళ్ళ మాదిరి వాడి పడేశావు నీకు ఆ రోజు ఆ కాలం విలువ తెలియలేదు అది ఎంత గొప్పదో నీకు అర్థం కాలేదు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు అర్థం కాలేదు కావాలంటే మళ్ళీ రాదు కావాలంటే మళ్ళీ రాదు అలాంటి సందర్భం ఇందాక మీరు చదువుకున్నారు బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు బుద్ధి లేని కన్యకలు సమయాన్ని ఏం చేశారు ఏం చేశారు దుర్వినియోగం మంచిగా బతికినా ఇదే బతుకు చెడ్డగా బతికినా ఇదే బతుకు రోజు అదే రాత్రి పగలు ఒకటే ఒకలాగే ఇస్తాడు దేవుడు మంచోడికి అదే రాత్రి పగలు చెడ్డోడికి అదే రాత్రి పగలు నువ్వు మంచిగా వాడుకున్నా అదే రాత్రి పగలు చెడ్డగా వాడుకున్నా అదే రాత్రి పగలు ఎలా వాడుకుంటావన్న దాని మీద నీ బతుకు బేస్ అయి ఉంటుంది బిడ్డ జాగ్రత్త ఎలా వాడుకుంటావనే దాని మీద నీ బతుకు బేస్ అయి ఉంటుంది నువ్వు ఇంట్లో మంచం మీద పడుకుని దొల్లినా రోజు గడిచిపోద్ది పొలంలోకి వెళ్ళి పని చేసినా రోజు గడిచిపోద్ది పని చేసినాడు సాయంత్రం ఒక ఏడు వందల ఇంటికి తెచ్చుకుంటాడు ఒక వెయ్యి రూపాయలు ఇంటికి తెచ్చుకుంటాడు ఇంట్లో దొల్లినోడు పొయ్యిలో పిల్లులు పడుకుంటాయి ఎందుకంటే ఏలిగించడానికి ఏం ఉండదు వీళ్ళ దగ్గర స్వామవరి చెయ్యి ముంచుతాడు కానీ నోటి దగ్గరికి దాన్ని ఎత్తనే ఎత్తడు సోమరి వాని చేయని నేను దాటి రాగా అక్కడ ఏమున్నాయట ముళ్ళ కంచెలు గచ్చ పొదలు పని చేయడానికి ఇష్టపడ్డ పోతూ తిండిపోతూ కాలాన్ని వృధాగా గడిపేస్తాడు అలా కాలం వృధాగా గడుపుతున్న బ్యాచ్ ఇక్కడ ఎంత మంది ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి ఉండి ఉంటారండి కాలం వృధాగా గడిపేస్తున్నవాళ్ళు పోనీ మంచిగా వాడుతున్నారా అంటే మంచిగా కూడా వాడరు కొంతమంది ఎలా వాడతారు దాన్ని అదే కాలాన్ని దుర్వినియోగం చేస్తారు చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి నువ్వు మంచిగా వాడకపోతే పక్కన పెట్టు కానీ చెడుగా వాడితే ఇంకా నష్టం ఆ కాలాన్ని ఎందుకంటే దేవుడు ఇస్తున్న పవిత్రమైన కాలం అది కాలం పవిత్రమైందా కాదా కాలం పవిత్రమైందా కాదా ప్రతి క్షణం పవిత్రమైందే మళ్ళీ మన క్రైస్తవంలో ఇంత జ్ఞానం తెలిసి మనోళ్ళకే జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు ఏంటో తెలుసా అయ్యారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు తాలిగట్టిచ్చేయాలండి ఏం చచ్చిపోతావా లేకపోతే అలా కాదండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు కట్టించాలన్నాడు ఒకటి నాతో ఒకసారి నేను కట్టొచ్చాను అన్నాను ఆ పదకొండు ఇరవై మూడు కాస్త పన్నెండు చేసి పడేశాను అప్పటిదాకా నా ప్రసంగం ఆపల లోపల లోపల రగిలిపోతున్నాడు అక్కడ ఏ రగిలిపోతా రగిలిపో నేను అసలు మైకి వదల్లా పన్నెండు అయింది చచ్చినట్టు వచ్చాడు ఇలా చేసారు ఎట్టినా నోర్ మోయ్ ఏంటి ఇలా చేయడం దేవుడిచ్చిన కాలానికి వంకలు పెట్టి ముహూర్తాలు పెడతావా ఇది చెడ్డ కాలమా ఇది మంచి కాలమా ఇది రాహుకాలమా అది ఇంకో కాలమా ఏదో రాహుకాలంలో ఊపిరి తీసుకోవడం మానే దరిద్రోజులు పోద్ది మరి అంతే కదా రాహుకాలంలో ఊపిరి ఏం తీసుకుంటావు చెడ్డ గాలి చెడ్డ ఊపిరి ఆ గంట రాహుకాలం పూర్తయ్యేంత వరకు ఆ గంట ముక్కుమూసేసుకుని ఉండు మంచి కాలం వచ్చాక మంచి ఊపిరి తీసుకుందువు కానీ మరి అంతే కదా మంచి కాలం వచ్చాక మంచి ఊపిరి తీసుకో ఇప్పుడు చెడ్డ కాలం చెడ్డ ముహూర్తం చెడ్డగాలి ఈ చెడ్డగాలి లోపలికి వెళ్తే మొత్తం ఊపిరితిత్తులన్నీ పాడైపోవు పాడైపోతాయి కదా అందుకని ముక్కు నోరు మూసేసుకొని చక్కగా గూసో చచ్చి ఊరుకుంటా దరిద్రం వదిలిపోతే ఈరోజు మంగళవారం అండి అంటారు మంగళవారం మంచిది కదా ఇంది మంగళవారం అన్నం వెనక మరి మంగళవారం స్నానం చేయకు మంగళవారం ఒకటికి రెండుకి పోకు ఆ ఇంట్లో బడి చావు ఈరోజు మంగళవారం అండి అంటారు ఏ మంగళవారం అంటే దేవుడు ప్రతిదినమును చేసినప్పుడు మంచిది అన్నాడా మంగళవారం చెడ్డదే శనివారం చెడ్డది అమావాస్య చెడ్డది మొన్న ఒక అతను ఆ మధ్య ఒక అతను వచ్చాడు ఏమంటే పెళ్ళికి డేట్ కావాలన్నాడు పెళ్ళికి డేట్ కావాలంటే సరే అన్నాను ఒక డేట్ ఇచ్చాను నా ఖాళీ నాకు బిజీ షెడ్యూల్ నాకు ఖాళీ లేదు సరే గట్టిగా బతిమిలాడుతున్నావు కాబట్టి ఉదయకాలంలో వస్తాను ఒక గంట వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను రాత్రికి మళ్ళీ సభంద నాకు అని చెప్పి డేట్ ఇచ్చాను డేట్ ఇస్తే అంటాడు కదా మళ్ళీ ఫోన్ చేశాడు కాసేపు ఉన్నాక సార్ డేట్ ఇచ్చినందుకు సంతోషం అండి కానీ ఆ రోజు వద్దండి అన్నాడు ఏరా నాయన ఆ రోజే ఆ రోజు అమావాస్య కదండి అన్నాడు అమావాస్య అంటే అమావాస్య అయితే ఏంది కొంచెం చీకట ఎక్కువ ఉంటుంది లైటింగ్ ఎక్కువ పెట్టుకో ఆయన నీకు పగల పేలేక అమావాస్య అయితే నీకేంది నీకు అమావాస అయితే ఏంది పౌర్ణమైతే ఏంది నీది పగల పెళ్ళే కదా అవునండి అయినా కానీనండి అమావాస్య కదండీ అవన్నీ పెట్టింది ఎవరండి దేవుడు ప్రతిదాన్ని మంచిది 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 అంటే మనిషి దినాలన్నింటినీ ఏం చేసి పడేశాడు చెడ్డవి చేసి పడేసాడండి పోనీ తన బ్రతుకేమైనా ఏమైనా ఈ దినాల్లో మంచిగా ఉందా అంటే బ్రతుకు కూడా మంచిగా లేదు బ్రతుకు కూడా మంచిగా లేదు తింటున్నాడట తాగుతున్నాడట ఏం చేస్తున్నాడట ఆడుటకు లేస్తున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచనం ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచనం జాగ్రత్తగా చూడాలి ఏం రాయబడిందో ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచన తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎర్రుగర్రు ఎందుకంటే కాలం విలువ తెలియకుండా గడుపుతూ పోతారు గడుపుతూ పోతారు ఏదో ఒక రోజు అలా టైం వచ్చేస్తుందట ఆ టైం ఏంటో తెలుసా ది ఎండ్ శుభం కార్డు పడే టైం అది ది ఎండ్ ఇంకెక్కడితో ఏ కార్డు పడిపోయింది శుభం కార్డు ఏం లేదు తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు చేప నదిలో కానివ్వండి సముద్రంలో కానివ్వండి హాయిగా ఈదుతూ పోతుంటుందండి ఎన్ని రోజులు ఈదిందో ఎన్ని సంవత్సరాలు ఈదిందో బాగా బలిసి ఉంది ఈదింది 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 ఏదో ఒక రోజు దానికి తెలియకుండా వెళ్తాడు ఆ టైంకి ఇవ్వలేస్తాడు అసలు ఆడ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళాడో ఆ టైంకి అక్కడే ఎందుకు వలేసాడో ఆ వలేసే టైంకి ఇది అక్కడికే ఎందుకు ఇదుకుంటూ వెళ్ళిందో ఇవన్నీ మనకు తెలియవు ఇదుకుంటూ వెళ్ళింది వెళ్ళేసరికి వలపడింది వలపడగానే అది ఆ వలలో ఏమైపోయింది చిక్కుబడిపోయింది అందుకే అక్కడ ఏమంటున్నాడు చూడండి చేపలు బాధాకరమైన వల ఎందు చిక్కుబడినట్లు చూడండి జాగ్రత్తగా ఏం రాయబడిందో దైవ గ్రంథంలో ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడండి చేపలట బాధాకరమైన చిక్కుబడినట్లు చిక్కుబడినట్లట తర్వాత పెట్టలు వలలో పట్టుబడినట్లు పెట్టలు కూడా చూడండి వల వేస్తాడు కొన్ని గింజలు చల్తాడు వేటగాడు కొన్ని గింజలు చల్లేసి చక్కగా పక్కన కూర్చుంటాడు అది అలా ఎక్కడో తిరుగుతూ 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 ఎన్నాళ్ళు అలా బతికిందో బతికిందో బతికింది ఈరోజు దానికి పోయే కాలం వచ్చేసింది తిరుగుతూ 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 వచ్చి పాప మా గింజలు చూస్తుంది ఆ గింజలు చూసి వలొందన్న విషయం అర్థం కాక వచ్చి దాని మీద వాళ్తుంది అలా వాలగానే పట్టేస్తాడు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుతురు అన్నాడు చూసారా తక్కువ వచ్చేస్తుంది టైం మనకు తెలియదండి కరోనాలో ఎంతమంది ఎలా చచ్చిపోయారో మనకు తెలియంది కాదు కదండి చాలామంది ప్రాణాలు పోయి చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏమంటే వాళ్ళకి తెలుసా మనం ఈ సంవత్సరం చచ్చిపోతున్నామని వాళ్ళకి తెలుసా అండి ఈ క్షణంలో నేను వెళ్ళిపోతానని తెలియదండి తెలిస్తే వాళ్ళు ముందే జాగ్రత్త పడిపోతారు కదా అడవుల్లోకి వెళ్ళిపోతారు ఇంక జనాల్లో ఉండకుండా అంతే కదా కరోనా వచ్చి నేను చచ్చిపోబోతున్నానని తెలిస్తే జనంలో ఉంటాడా అడవిలోకి పోతాడా అడవిలోకి పోతాడు ఎందుకంటే అక్కడ ఉంటే కరోనా రాదు కాబట్టి జనాల్లో ఉంటే వచ్చేస్తుందని తెలిస్తే అసలు తిరిగే తరుగడ బయట అలా ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మీకు తెలియంది కాదు కొన్ని శవాలైతే అయితే కూడా ఇవ్వలేదండి హాస్పిటల్స్ వారు కొంతమందిని చూద్దామన్న అవకాశం లభించలేదు చూసారా అంత భయంకరంగా చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు సమాధురాళ్ళ మీద పేర్లుగా మిగిలిపోయారు ఫోటోల్లో గోళ్లకు వేలాడుతున్నారు వాళ్ళకి కావాలంటే మళ్ళీ సమయం రాదు నాకు తెలిసి నేను ఇక్కడ రావడం ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఆ గత రెండు సంవత్సరాల కిందట నేను వచ్చినప్పుడు కొంతమంది సభలో కూర్చుని ఉండుండొచ్చు ఆ రెండు సభల్లో కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చుని ఉండుండొచ్చు ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఇక్కడ నుంచి శ్మశానానికి వెళ్ళిపోయి ఉండుండొచ్చి ఇదే ఊర్లో ఇప్పుడు వాళ్ళు రావాలన్నా ఈ సభకి రాలేరు వినాలన్నా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వినలేరు లేదు మారు మనసు పొందాలన్నా పొందలేరు దేవుని కొరకు బ్రతకాలన్నా బ్రతకలేరు దేవుని పని చెయ్యాలన్నా చేయలేరు దేవుడు మనకి విలువైన సమయాన్ని ఇచ్చాడు గొప్ప బ్రతుకునిచ్చాడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేశాడు నాయనా మీ టైం అయిపోతుంది మీరు ఆపలేరు దాన్ని కానీ చాలా వాల్యూ అది మళ్ళీ తిరిగి రాదు దాన్ని జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి మీకు అనుకూలంగా దాన్ని మలుచుకోండి ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థంగా గడపకండి ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకండి ఒకళ్ళు పోతే నువ్వు ఏడ్చినా మళ్ళీ నీకు అది వెనక్కి తిరిగి రాదు అందుకే జాగ్రత్త నీ కాలం ఎప్పుడు వచ్చునో నీకు తెలీదు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేపేమి సంభవించునో మీరు ఎరుగరు ఎంత గొప్ప జ్ఞానం రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం రేపు కలుద్దాం రేపు వీలైతే రేపు మాట్లాడుకుందాం రేపు కూర్చుందాం రేపు తిందాం రేపు విందాం ఆ రేపు అనేది మన బ్రతుకులో ఉందో లేదో ఆ రేపును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో లేదో ఆ రేపటి వరకు మనం ఉంటామో లేదో అందుకే అన్నాడు రేపేమి సంభవించునో మీరు ఎరుగరు రేపేమి జరుగునో మీరు ఎరుగరు రేపేమి సంభవించునో ఎరుగరు అందుకే రేపటిని గూర్చి చింతించకండి అన్నాడు నేడు అనబడు సమయం ఉండగానేమి బ్రతుకును దిద్దుకోండి నేడు అనబడు సమయం ఉండగానే నువ్వు చేయాల్సిన మంచి పని చేసేయి రేపేమో ఉంటామో పోతామో తెలీదు రేపు మనకు టైం ఉంటుందో ఉండదో తెలీదు అందుకే ఈ ఈ రోజే వాడేసుకో రోజే ఉపయోగించుకో నాయనా ఈ రోజే చక్కగా మలుచుకో నాయనా అందంగా మలుచుకో అందంగా అలంకరించుకో టైం నీ చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని ఓడిసి పట్టుకో పోతే మళ్ళీ రాదు బిడ్డ ఏడ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అందుకే అదే ప్రసంగ గ్రంథంలో ఒక మంచి మాట చూడండి అదే ప్రసంగ గ్రంథంలో ఒక మంచి మాట చూడండి ఎంత మంచి మాట ప్రసంగ గ్రంథం పదకొండవ అధ్యాయం పదవచనం బాగా చూడాలి అందరూ చూడాలి చాలా ఇంపార్టెంట్ వే ఇది ప్రసంగ గ్రంథం పదకొండ అధ్యాయం పదవచనం లేత వయస్సు నడిప్రాయం బలమైనవండి అవి లేత వయస్సు నడిప్రాయం ఎలాంటివి బలమైనవి తర్వాత వచ్చే టైం అంతా మంచి టైం కాదండి ఏమంటే నలభై ఐదు యాభై దాటాక అది మంచి టైము కాదండి నలభై ఐదు యాభై అయితే రిటైర్మెంట్ టైం అది అందుకే ఒంట్లో సత్తు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోరా బిడ్డ అంటారు ఇది యాభై వచ్చాక నిన్ను వెనకేసేస్తారు నువ్వు వెనకేయడానికి ఏమి ఉండదు ఇక్కడ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి యాభై ఏళ్ళు దాటాయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తారు ఎంతమంది ఉన్నారు ఒకటి ఇంకా రెండు మూడు ఏ మీకు ఇంకా యాభై దాటలేదా అయింది వేసుకొచ్చి కూర్చున్నారా రంగు వేసేసినంత మాత్రాన మీరేం ముప్పై కాదు అర్థమైందా రంగు వేస్తే తెల్లంటికలు కనబడంతే వయసు ఎక్కడ పోద్ది యాభై 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 దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కళ్ళు సరిగ్గా కనబడవు తింటే సరిగ్గా అరగదు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఏమండి ఆయాసం ఉంటుంది మెట్లు సరిగ్గా ఎక్కలేరు దిగలేరు గట్టిగా పని చేస్తే నొప్పులు వచ్చేస్తుంటాయి ప్రయాణాలు చేస్తే జ్వరం వచ్చేస్తుంది కొంతమందికి కనీసం మొబైల్లో అక్షరాలు కూడా కొంతమందికి కనబడవు బైబిల్లో అక్షరాలు కూడా కొంతమందికి కనబడవు కళ్ళ చూడు ఎక్కడైనా పక్కన పెట్టేశారంటే ఇంకా రోజు గడిచినట్టే చాలా కష్టం బియ్యంలో రాళ్ళు కూడా ఏరలేకపోతుంటారు పళ్ళు మొక్కలు తినలేమండి ఆ రోజులు అయిపోయినాయండి మరి ఏం తింటున్నాం ఇప్పుడు ఇప్పుడు తింటున్నానండి సాంబార్లో ఆనపకాయ ఆహా మరి ఈ ముక్కలో కక్క ముక్కలు కక్క ముక్కలు తినే రోజులు పోయాయండి ఇంకా ఆ రోజుల్లోనండి అనుకోవడం తప్పితే ఇంక ఈ రోజుల్లో ఏమీ లేదు చూసారా యాభై దాటిన తర్వాత మీరు మెల్లిగా సిటీకి వెళ్తున్నారు బోరుకు వచ్చేసింది బండి ఎక్కడికి వెళ్తున్నారు సెడ్కి వెళ్తున్నారు రిపేర్ల మీద రిపేర్లు రిపేర్ల మీద ఈ పాత బండి కదా మరి కొత్త బండి అంటే రయ్యి 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 మన వెళ్తుంది పాత బండికి అన్ని రిపేర్లే అంటే ఒకది పొగొచ్చేస్తుండేది వెనకాల సైలెన్సర్ సైలెన్సర్లోంచి సైలెన్సర్లోంచి పొగొచ్చేస్తుంది అంటే అర్థపెట్టి బండి బోరుకు వచ్చిందని అలాగే నువ్వు నడుపుతుంటే ఉఫో ఫో ఉఫ్ అంటున్నావంటే నీకు కూడా నుంచి ఏమవుతుంది వచ్చేస్తుంది అంటే బండి బోరుకొచ్చింది ఇంకా రై 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 బ్రైమల్ లేదు ఇంకా బండి బోరుకొచ్చింది అందుకే ఫిట్నెస్ లేదు మాట్లాడలేకపోతున్నావు నీరసం వచ్చేస్తుంది ఏదని తిన్నా పడట్లేదు ఇదివరకు అన్నీ పడేవి ఇప్పుడు పడట్లా డాక్టర్లు కూడా చెప్పేశారు నువ్వు అద్దెను దిద్దెను దిద్దెనొద్దు అద్దెనొద్దును లిస్ట్ ఇచ్చి పడేసాడు కొలత తిండి కూడా కొలత అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామన్నా ఏమీ చేయలేవు అందుకే లేత వయస్సు నడిప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును నీ హృదయంలో నుండి దేని తొలగించుకోమంటున్నాడు వ్యాకులాన్ని తొలగించుకో నీ దేహమును చెరుపు దాన్ని తొలగించే దేహాన్ని పాడు చేసుకోకరా బిడ్డ అని చెప్తున్నాడు ఆయన నీ దేహాన్ని చెరుపు దాన్ని ఏం చేసే తొలగించేయి తీసేయి ఇది శరీరానికి మంచిది కాదు అంటే దాన్ని అవాయిడ్ చేయి ఎందుకంటే అది నీకు ఉరిగా మారబోతుంది ఒకనొక దినాన అదే నీకు ఊరిగా మారబోతుంది ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు అందుకే నీ దేహమును చెరుపుదా అని తొలగించుకో అని మొదలు పెట్టాడు ఏమనంటే దుర్దినములు రాకముందే అంటే చేతిలో ఉన్న కాలం అంతా అయిపోయాక చేతిలో ఉన్న విలువైన సమయం అంతా అయిపోయాక ఇప్పుడు దిక్కుతోచని దిక్కు లేని దుస్థితిలోనికి అడుగు పెట్టిన తరువాత దట్ మీన్స్ గుర్తు పెట్టుకో ప్రియ సహోదరి సహోదర నీ జీవితంలో కూడా ప్రమాదకరమైన దినములు రాబోతున్నాయి ఇది సత్యం 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 ప్రమాదకరమైన దినములు ఒకనొక రోజు మన బ్రతుకులో మనం చూడబోతున్నాం ఆ దినాలు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అలాంటి సంవత్సరాలు రాబోతున్నాయి ఎంత ప్రేమామయుడు దేవుడు ఈ విషయాలన్నీ ముందుగా నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఈ విషయాలన్నీ ముందుగా నీకు తెలియజేస్తున్నాడు యవ్వన దశలో ఉన్నావు యవ్వన కాలంలో ఉన్నావు బండి మంచి వేగంగా పరిగెడుతుంది అప్పుడే బుద్ధి చెప్తున్నాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకేం లేవు నాకు అసలు సంతోషమే లేదు బాబోయి అని చెప్పుకునేటువంటి ఆ సంవత్సరములు నీ బ్రతుకులోకి రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే చీకటి దినాలు రాబోతున్నాయి భయానకమైన చీకటి ఆవరించే రోజులు రాబోతున్నాయి ఆ చీకటిలోనే కాలం గడిపే రోజులు రాబోతున్నాయి బీ కేర్ఫుల్ చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే ఆ కాలమందే దినములందే అంటే అర్థం ఏంటి ఆ కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో చూసారా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకో ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకో ఇవ్వబడుతోంది నీకు ఇప్పుడు కాలం తిరుగుతోంది చక్రం అందుకే నేను మంచి పాట రాశాను కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి దిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు అద్భుతమైన పాట మీరు ప్రసంగం అంతా వినక్కర్లేదు ఆ పాట రోజుకొకసారి విన్నా మీ జీవితం ఏంటో మీ కళ్ళ ముందు తీసుకొచ్చి నిలబెట్టే అద్భుతమైన పాట అది ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆ పాట రాసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆ పాట మీకు అందించి మీకు అందరికీ ఉచితంగా ఇచ్చి కానీ మనలో మార్పు రాదు మార్పు రాని హృదయం బండ హృదయం కఠిన హృదయం రాతి హృదయం దేవుని మాటలకు చాలా మంది చలించరు చలించరు అలాంటి వాళ్ళందరూ ఒకరోజు గుండెలు బాదుకు నేడుస్తారు అంటోంది వాక్యం గుండెలు బాదుకు నేడుస్తారు జాగ్రత్త దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు నీ బ్రతుకులో రాకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు ప్రభు చేతులకు అప్పగించు ప్రభువా నేను నీ వాడను ప్రభువా ప్రభువా నేను నీ దానను ప్రభువా రాబోయే జీవితం గురించి నాకు చక్కటి అవగాహన కల్పించు ప్రభువా నా సంవత్సరములు లెక్కించుటకు నాకు నేర్పించు ప్రభు అయిపోతున్నాయి ప్రభు టైం అయిపోతోంది ప్రభు టైం అయిపోతోంది అని అడగవలసినటువంటి విశ్వాసులు ఈరోజు తినుటకు తాగుటకు కూర్చుండి లేస్తున్నారు ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత బాధాకరం చేపలు వలలో పడినట్లు పిట్టలు వలలో పడినట్లు పక్షులు దొరికిపోతున్నట్లు మనం కూడా దొరికిపోయే రోజు ఒకటి వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలరా ఆ రోజు ఎంత ఏడ్చినా బయటికి రాలేవండి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను రాజమండ్రిలో ఖైదీల కోసం ఒక బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ నేను ఎప్పుడు కూడా అక్కడే డీజిల్ కొట్టిస్తాను నా కారుకి అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళందరు ఖైదీలే అంటే ఊరి శిక్ష పడ్డవాళ్ళు ఉరి శిక్ష కాదు యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళు భయంకరమైన కార్యాలు చేసి ఏడేళ్ళు పదేళ్ళు పద్నాలుగేళ్ళు శిక్షలు పడ్డ వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు సత్ప్రవర్తన బట్టి ఒక ఐదేళ్ళు నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించాక వీళ్ళు మంచిగా ఉన్నారని జైలు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి అనిపిస్తే వాళ్ళని బయటకు వదులుతారు వాళ్ళు వచ్చి బయట ఈ గవర్నమెంట్ పెట్రోల్ బంకులో పని చేసుకుని మళ్ళీ సాయంత్రం ఆ డ్యూటీ అయిపోగానే మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతుంటారు జైలు బయట కొంతమంది బజ్జీలు అమ్ముతుంటారు ఖైదీలే జైలు బయట కొంతమంది చేతి వృత్తులు చేతులతో వెళ్ళిన బొట్టలో తాటకు తట్టలో ఇలాంటివి కూడా అమ్ముకుంటుంటారు జైల్లో పని చేసి బయటికి తెచ్చి అమ్ముకుంటారు మళ్ళీ రాత్రి అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోవాలి నేను అక్కడ డీజిల్ కొట్టిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడతాడు కదా డీజిల్ కొడుతూ ఉంటే నేను అన్నాను ఏమయ్యా ఏంది కేసు అంటే మాడ్రసారు అన్నాడు ఎవరిని చంపావు ఎవరినో చంపేశానండి సంథింగ్ ఒక అతనైతే చెప్పాడు మా అత్తగారని చంపేశానండి అన్నాడు రేపు అత్తగారిని ఎందుకు చంపావురా నాయన అన్నాను అత్తగారిని ఎందుకు చంపావు మా ఆవిడ నేను గొడవ పెట్టుకున్నామండి ఏదో మాట మాట అనుకున్నా మధ్యలో వచ్చిందండి మధ్యలో వచ్చి అండరాని మాటలని అందండి మా అమ్మను అంది మా నాన్న అందే అందరిని అందండి మా అత్తగారు నా కూతురు నాన్న అవసరంగా నీ చేతిలో పెట్టాను దరిద్ర నోటికి నోటుకు వచ్చినట్టల్లా బూతులు రేగేసరి కోపం ఆపుకోలేక పక్కన రోకలు ఉంటే తీసిన ఎత్తి మీద పెట్టానండి సచ్చిపోద్దు అనుకోలేదండి అన్నాడు ఏమనుకోలేదట పాప సచ్చిపోద్దు అనుకోలేదట క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంది మాట్లాడుతున్నామని రోకలతో కొట్టేసరికి తలకడ్డంగా పెట్టేసరికి ముసలపురాణం నోరంటే పెట్టుకుని పడిపోతారు దెబ్బలు ఎక్కడ తినగలరు ఆ దెబ్బల కోసమే నోరు ఆ నాలుగు పడితే కానీ ఈ సన్న ఆగదట ఈ సన్నయ్ ఆగాలంటే నాలుగు పడాలట మొత్తం మీద వేసేసరికి చచ్చిపోయిందట పాపం అత్తగారు ఆ బామ్మర్దిడు ఊడుకుంటాడా ఆడెళ్ళి కేసి పెట్టేసాడట పెళ్ళం పెట్టలేదు ఇంతకే మా అమ్మని చంపేశాడు మా బావ అని బామ్మర్దిగాడు వెళ్ళి కేసు పెట్టేశాడు కేసు పెట్టేస్తే పాపం తీసుకెళ్ళి లోపల వేసేసారు ఇప్పటికే ఏడేళ్ళు ఎంత అవుతుందట అప్పటికే డీజిల్ కొడుతున్నాడు కొడుతుంటే అప్పుడు నేను అన్నాను అరే బాబు మరేం మరేమ సత్ప్రవర్తనలో అది బయటికి పంపించేస్తారు కదా గాంధీ జయంతికి ఆగస్టు పదిహేను కల పంపించేస్తారు కదా నీకు అలాంటి ఏమి ఆఫర్లు రాలేదంటే ఈ సంవత్సరం లిస్టులో నా పేరు ఉంటుంది అన్నారండి కానీ లేదండి బాబు అని బోర్ యాడ్ చేసాడండి జాలి వేసింది పాపం అతను చూస్తే ఇతను మడర్ చేసాడా అనిపించదు చాలామంది వాళ్ళతో మాట్లాడరు మౌనంగా పెట్రోలు కొట్టించుకుపోతారు ఎందుకంటే వాళ్ళు మడర్లు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళని తెలుసు చాలామందికి కానీ నేను వెళ్ళినప్పుడల్లా ఎవడెవరితో మాట్లాడుతూ ఉంటా వీలైతే కొంచెం దేవుని మాటలు చెప్దామని సో అన్నాడు గారు ప్రార్థన చేయండి బాబు నా పేరు లిస్టులో వచ్చేలాగా నా పరిస్థితి ఏం బాగాలేదండి ఇక్కడ ఉండలేకపోతున్నానండి చాలా బాధగా ఉందండి మనసు తిరిగిపోయింది పిల్లల మీద పిల్లల్ని చూసుకోవాలనిపిస్తుంది బాగా బతకాలనిపిస్తుంది ఇక మీద నేను ఇలాంటి పాడు పనులు చేయను ఇక మీద ఇలాంటి తప్పుడు పనులు ఏవి చేయను ఇక మీద నీతిగా బతకాలనుకుంటున్నాను యథార్థంగా బతకాలనుకుంటున్నాను అని వాళ్ళు ఏడుస్తూ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు బాధలు చెప్పుకుంటూ ఉంటే మనసు కరిగిపోద్ది అయ్యో పాపం అనిపిస్తుంది నిజమే కదండి రోజు ఆ చీకటి కుట్లు రోజు ఆ జైలు మా గోళ్ళ మధ్య ఆ కటకటాల మధ్యలో ఆ చెప్పుకూడదు తింటూ అదే బతుకు అక్కడే బతకాలంటే కష్టమా కదా కష్టమే కదండి కష్టం చాలా కష్టం అది అందరిని వదిలేసి అందరిని వదిలేసి పంజరులో పక్షుల్లో బతకాలి వాళ్ళు ఏడుస్తారు చాలా ఏడుస్తారు వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా దేవా ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ మేము వెనక్కిపోయే ఛాన్స్ కానీ దొరికితే ఆ తప్పు ఆ రోజు ఆ తప్పు నేను చేయకుండా ఆగిపోతాను అనిపిస్తుంది ఎంత కోపం వచ్చినా తిడితే నాలుగు తిట్లు తిట్టి బయటికి పోతాను కానీ మా అత్తగారిని బుర్ర మీద మాత్రం కొట్టను అనిపిస్తుంది సో ఆ రోజు ఆ సమయం విలువ తెలియక దాన్ని అలా దుర్వినియోగం చేసినందుకు ఆ క్షణంలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు అలా చెడుగా ప్రవర్తించినందుకు ఈ రోజుకి వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు గుర్తుపెట్టుకో భూమి మీద ఉన్న జైల్లో ఏదో ఒక రోజు వదిలేస్తారు కానీ ఓ సహోదరుడా సహోదరి మీరు వెళ్ళబోయే ఒక భయంకరమైన జైలు ఉంది అక్కడ వదలటాలు ఉండవు అర్థమవుతున్నాయో నా మాటలు నేనేం కల్పనా కథలు చెప్పట్లా సోది కబుర్లు చెప్పట్లా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని కవ్వించి నవ్వించి హడావుడి చేసి అబద్ధాలు చెప్పి పోయే బ్యాచ్ కాదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా చావైనా బతుకైనా నా దేవుని కోసమే ఖచ్చితంగా చెప్తాను ఏం చెప్పినా ఒక జైలు ఒకటి ఉందా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లెమ్మ ఆ జైల్లో రిలీజులు ఉండవు ఆ జైల్లో వదలటాలు ఉండవు ఆ జైల్లోకి వెళితే బయటికి రావటాలు ఉండవు అది చాలా ప్రమాదకరమైన జైలు మరలా నీ వాళ్ళను ఎప్పుడు చేరుకోలేవు మరలా నీ వాళ్ళను ఎప్పుడు చూడలేవు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట తప్ప మరొకటి ఉండదు అలాంటి ప్రమాదకరమైన జైలుకి వెళదామా వెళ్ళకూడదనే దేవుడు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని ఇచ్చాడు ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ వాల్యుబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అవర్ లాడ్ ఒక అద్భుతమైన బహుమానం కాలం అలాంటి అద్భుతమైన బహుమానాన్ని మన ముందు పెట్టాడు మన తండ్రి వాడుకో సద్వినియోగం చేసుకో ఆ జైలుకి మాత్రం వెళ్ళొద్దు జాగ్రత్త అంటున్నాడు అదంత ప్రమాదకరమైనదో అది ఎంత భయానకంగా ఉండబోతుందో రేపటి దినాన మరిన్ని విశేషమైన సంగతులు నేర్చుకుందాం ఈ రోజు పోగొట్టుకున్నోళ్ళు కనీసం రేపైనా సద్వినియోగం చేసుకుంటారేమో బోరోది చెప్పండి రే దౌర్భాగ్యులారా మళ్ళీ కావాలనుకుంటే ఇలాంటి అవకాశాలు రావురా చాలా రాత్రులు వస్తాయి మనం పడుకుని దొరటానికి కానీ ఇలాంటి మంచి రాత్రి మన జీవితంలో మరొకటి రాదు ఈ రాత్రి మిస్ చేసుకున్నావు కనీసం రేపైనా సద్వినియోగం చేసుకుని నీ వంతు బాధ్యతగా నీ పక్కనుడికి చెప్పు వస్తే వస్తాడు లేకపోతే రాడు కానీ దేవుడు నేను లెక్క అడగడు నువ్వు చెప్పావు కాబట్టి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆయన పనిలో నువ్వు కూడా పాలి భాగస్థురాలు పాలి భాగస్థుడు అవుతావు రేపు కలుద్దాం ప్రభు చిత్తమైతే సజీవులు లెక్కలో ఉంటే రేపు మరిన్ని మహాజ్ఞాన సంగతులు ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఆయన సముఖంలో కూర్చొని నేర్చుకుందాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ చేయను గాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు అందును వటిస్తూ అవతరం తండ్రి విత్తబడిన వాక్యం ఫలించినట్లు సహాయం చేయండి మీ పిల్లలు విని విడిచిపెట్టి గుంపులోగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి అమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ